టీడీపీలో ఈసారి 1+1 అవుతుందా? వారసత్వ రాజకీయాలకు పెట్టని కోటలపై గతంలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. చీచీ అంటూ చేదరించుకున్నారు. అయితే కాలం మారిపోయింది. ఇప్పుడు అవే వారసత్వ రాజకీయాలు ఆయనకు మా బాగా కుదిరాయి. తన కుమారుడికి మంత్రి పదవి, వియంకుడికి ఎమ్మెల్యే పదవిని ఇప్పించాయి. ఇక పార్టీ అధినేతే వారసత్వాలను ప్రోత్సహించేదిగా లేనిది తాము చేస్తే తప్పేంటని అనుకున్నారు ఏమో. టీడీపీ నేతలు ఇప్పుడు వరుసపెట్టి మరీ వారసులను ఇబ్బడిముబ్బడిగా రాజకీయ అరంగేట్రం చేయించేందుకు పూనుకున్నారు. వీరిలో ఇప్పటివరకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ పేర్లే వినిపించగా ఇప్పుడు తాజాగా చాండాతం జాబితాలో నేతలు సిద్ధమైపోయారు. వచ్చే ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపేందుకు వారంతా రెడీ అవుతున్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని అదే సీటు నుంచి నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. జేసీ లాంటి సీనియర్ నేత కేవలం ఒక్క ఎంపీ సీటుతోనే సరిపెట్టుకుంటాడా అంటే అది అప్పుడే చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా మరో సీటు కూడా అడిగే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయి. ఈయన బాటలోనే ఈయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని నిలబెట్టేందుకు అన్నీ సమకూర్చుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే సొంతంగా ఆయన నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు జోరుగా వినిపిస్తోంది. ఇక టీడీపీలో కొంతమంది వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులతో రంగప్రవేశం చేయించాలని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దకృష్ణమనాయుడు అదే యోచనలో ఉన్నారు. ఈ ఇద్దరు నేతలకు వయస్సు పైబడడంతో తమ వారసులను రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు. బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గ నేతలంతా సుధీర్ని ఇన్ఛార్జ్గా నియమించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి గాలి ముద్దకృష్ణమనాయుడు తనయుడు భాను పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. చిత్తూరు నుంచి కె సత్యప్రభ పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని తన కుమారుడు శ్రీనివాసుని బరిలో దించాలన్న వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీపై కూడా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి సీనియర్ గౌతు శ్యామసుందర్ శివాజీ తన కుమార్తె శిరీషను ఈసారి ఎన్నికల పోరులోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత కరణం బలరాం కుమారుడు వెంకటేష్ గతంలో పోటీ చేసి ఓడిపోయారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ ఇచ్చిన నేపథ్యంలో వెంకటేష్ పరిస్థితి సందిగ్ధంగా మారింది. ఇక నెల్లూరు జిల్లాలో ఆనం వివేకానందరెడ్డి తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే కుమారుడి సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో టీజీ వెంకటేష్, డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి వారసులు రంగంలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. నంద్యాల నుంచి మండలి చైర్మన్ ఫరూక్ తనయుడు ఫిరోజ్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు పోటీ చేయాలని భావిస్తున్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవు కూడా ఏలూరు ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో దేవినేని వారసులు అవినాష్, చందు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు విశాఖలో మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, తన కుమారుడు విజయ్ కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అటు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడుతున్నారు. స్పీకర్ కోడెల కూడా తన కుమారుడు శివరామ్కు సీటు ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే వీరంతా వీలైతే తమకు ఒక టికెట్ ఇవ్వడంతో పాటు తమ వారసులకు టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నారు. మొత్తంగా ఇక టీడీపీలో వారసత్వ రాజకీయాలు జోరందుకోనున్నాయనేది నిజమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.